सबको मेरे नमस्कार स्मॉल कहानी चुपता अंदर कॉम्प्रहेंशन क्वेश्चन आंसर चेद्दाम जाग्रत अब्जर्व चेयंडी। एक कुत्ता था अंटे डॉग उंदट अचानक चूहों की तलाश में घूमती घामती एक बिल्ली उस ओर आई। अचानक अंटे सड़न गा चूहों की तलाश में चूह अंटे एलुकल्नी पड़ता तलाश अंटे वेतकड़ सर्च अन्नमाट వెతుకుతూ ఉండగా గోమ్తి ఘామ్తి అటు ఇటు తిరుగుతూ ఉండగా ఎక్ బిల్లి ఉస్ ఓర్ ఆయి ఒక బిల్లి అటు సైడ్గా వచ్చిందట. కుత్తేకి నిఘాహ బిల్లి పరపడి కుత్తేకి నిఘాహ బిల్లి పరపడి అంటే కుత్త యొక్క అంటే డాగ్ యొక్క దృష్టి నిఘాహ దృష్టి బిల్లి అంటే క్యాట్ మీద పడింది. ఉస్కే ముఖమే పానీ బర్ ఆయా వెంటనే దాన్ని నూరూరింది ఎలాగైనా సరే పిల్లిని పట్టుకోవాలని. ఫిర్ బీ వహ ఉస్ పర్ జపటా నగి వెంటనే కుక్క పిల్లి మీదకి దూకేలేదు. దూకేకుండా కుత్త బడా సమజ్దార్త చాలా తెలివైంది. వా అచ్చి తరహ జాంతాతాకి నన్ను చాలా బాగా తెలుసు ఏమని జప్పటనేసే కోయి లాభ నహి హే అలా అనారస్యంగా దూకేయడం వల్ల కంగారు పడ్డం వల్ల లాభం లేదు అని దానికి బాగా తెలుసు. బద్మాష్ బిల్లి బాత్కి బాత్మే చెప్పత్ హోజాయికి వెంటనే సడన్గా బిల్లి పిల్లి కూడా చాలా తెలివైంది కదా వెంటనే బాత్కి బాత్మే అది అలా అనుకుంటూ ఉండగానే చెంపత్ హోజాయికి మాయమైపోయిందట. అక్కడి నుంచి ఉసేతో చలాకీసే పకడ్నా చాహి ఎలాగైనా సరే దాన్ని చలాకీగా చాలా తెలివిగా పట్టుకోవాలి అని చెప్పి కుక్క అంటే డాగ్ పిల్లిని ఎలాగైతే తెలివిగా పట్టుకోవాలని చెప్పి అనుకుంది. చూడండి ఈ స్టోరీ జాగ్రత్తగా. అచానక అంటే సడన్గా కుత్త అంటే డాగ్ చూహ అంటే ఎలుక తలాష్ అంటే సెర్చి వెతకడం గొంతి గాంతి తిరుగుతూ ఉండగా బిల్లి అంటే క్యాట్ అయ్యి అంటే వచ్చిందని కుత్తే అంటే కుక్కకి అంటే అది ప్లోరల్లో వాడతాం అది నిఘా అంటే దాని యొక్క దృష్టి చూపుపడ్డం ముహ్మే అంటే పానీపరాయ అంటే నోరు ఊరిందని ఇది ఒక ముహావరా అనమాట. ఫిర్పి అంటే మళ్ళీ ఉస్పర్ జపటా నహి కానీ జపటా అంటే దోకడు దాని మీద దోకలేదు అని కుత్త బడా సమజ్దార్త చాలా తెలివైందని సమజ్దార్ అంటే అచ్చి తరహ జాంతాత అచ్చి అంటే మంచి జాంతాత అంటే తెలుసు దాన్ని బాగా తెలుసు అని జపట్నేసే కోయిలాభ నహి హే అట్లా దొమ్ముకోవడం వల్ల దానిలో దాని మీదకి దూకడం వల్ల కంగారు పడడం వల్ల కోయిలాభ నహి హే ఏ లాభం లేదని దానికి తెలుసు. బద్మాష్ బిల్లి బాత్కి బాత్మే ఇంతగా ఈ యొక్క బిల్లి బిల్లి అంటే క్యాట్ బద్మాష్ అంటే చాలా మోసకారి అని బాత్కి బాత్మే మాటల్లోనే అనుకుంటుండగానే చెంపత్ హోజాయికి చెంపత్ హోజాన అంటే కూడా ముహావరా అనమాట మాయమైపోవడం అని అంటే అక్కడి నుంచి పారిపోయింది అని అర్థం. ఉసేతో చలాకీసే పకడ్న చాహి ఏ విధంగానే చాలాకి అంటే చాలా తెలివితేటలాగా పట్టుకోవాలని చెప్పి అనుకుంది. ఇదన్నమాట ప్యాసేజ్. క్వశ్చన్స్ చూద్దాం చూడండి. బిల్లి కిస్కి తలాష్మే నికలి చూడండి బిల్లి ఇక్కడే ఉంటుంది చూడండి బిల్లి చూహోంకి తలాష్మే నికిలి అని ఫస్ట్ దాంట్లోనే ఉంటుంది చూహోంకి తలాష్మే అని ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. బిల్లి చూ ఇకిస్కి దగ్గర చూహోంకి తలాష్మే నికలి అని రాసుకోవాలి. కుత్తేకి నిఘాహ కిస్ పర్పడి కుత్తేకి నిఘాహ బిల్లి పర్పడి ఇక్కడ చూడండి కుత్తేకి నిఘాహ బిల్లి పర్పడి చూసారా ఉంది అక్కడ అట్లా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి అర్థం చేసుకుని రాస్తే మీకు మార్క్స్ చాలా బాగా వస్తాయి. అలాగే కుత్తేకే ముహమే క్యాబర్ ఆయా చూడండి కుత్తేకే ముహమే పానీపరాయా అని ఉంటుంది చూడండి అది ఎక్కడుందో ఇక చూడండి. ఉస్కే ముహమే ఉస్ మీన్స్ కుత్తే ఇక్కడ కుత్త ఉంది కదా దాని సెంటెన్సే కదా కుత్తేకి నిఘాహ బిల్లి పర్పడి ఉస్కే ముహమే పానీపరాయా అంటే ఇక్కడ ఉస్కే అనే ప్లేస్లో ఉస్కే అంటే కుక్కకి అని అర్థం చేసుకోవాలి మనం డాగ్ని అర్థం చేసుకోవాలి. కుత్తేకి ముహమే పానీపరాయా చూడండి కుత్తేకి ముహమే పానీపరాయా కుత్తేకి ముహమే డాష్ బరాయా అని ఇదంతా కొసలో ఉంచండి కుత్తేకే ముహమే అక్కడ ఈ క్యా దగ్గర పానీ బర్ ఆయా బరాయా పైన ఉంచండి మనం ఎక్కడి నుంచి తెచ్చి రాయక్కర్లేదు కొంచెం తెలివిగా మనసు పెట్టి రాస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కుత్తేనే బిల్లీకో కైసే పకడ్నా చాయి కుత్తేనే బిల్లీకో కుక్క బిల్లి పిల్లిని ఏ విధంగా పట్టుకోవాలనుకుంది పకడ్నా చాయే చూడండి ఇక్కడ ఉంటుంది చలాకీసే పకడ్న చాయి ఉసేతో ఉసేతో అంటే దేన్ని బిల్లిని చలాకీసే పకడ్న చాయి కుత్తేనే బిల్లికో చలాకీసే పకడ్న చాయి కుత్త కైస జనవర్త చూడండి కుత్త కైస జనవర్త ఉంటుంది చూడండి ఇక్కడ కుత్త బడా సమజ్దార్ జానవర్త చూసారా
అలా కొత్త బడా సమజ్దార్ జానవర్ తా. చూసారా ఆన్సర్స్ ఎంత ఈజీగా రాయచ్చో. మీరు ప్రతిరోజు కూడా నేను పెడుతూ ఉంటాను, మీరు కంపల్సరీ చూడండి, మీకు ఉపయోగకరమైనవి, మీకు అర్థం చేసుకోవడానికి ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇందులో అయితే ఈ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ కొన్ని గ్రామటికల్గా ఇస్తారు, అవి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది, ఆల్రెడీ చేస్తున్నాను. కంపల్సరీ మీరు చేసి చూడండి, ఇవన్నీ కూడా చూసి రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు కంపల్సరీగా మంచి మార్క్స్ రావడానికి, అలాగే సబ్జెక్ట్ మీద మంచి పరిజ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు అందరికీ.